భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దమ్మపేట మండలాల్లో కనీస మైనింగ్ పర్మిషన్ లేకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్ మట్టి 1000 రూపాయలకు చేరడంతో వ్యాపారానికి అంటూ మట్టి అమ్మకం పెడుతుండటం విశేషం. అందులో ఎర్రమట్టి సైతం ధర అమాంతం పెరగడంతో అక్రమదారులు యదేచ్ఛగా రాత్రి వేళల్లో దందా కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రెవెన్యూ శాఖ సైతం మట్టి అక్రమదారులపై అనేక దాడులు చేస్తూ జేసీబీ ట్రాక్టర్లను సైతం సీజ్ చేసిన పరిస్థితి కనబడుతున్నా పూర్తి స్థాయిలో అక్రమ మట్టి తవ్వకాలపై మాత్రం నియంత్రణ కరువవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అశ్వరావుపేట దమ్మపేట మండలాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అదుపు చేయలేనంతగా మట్టి దందా కొనసాగుతుంది. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారం తవ్వకాలు ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టా భూములు ప్రభుత్వ భూముల్లో సైతం అక్రమార్కులు అడ్డాగా మారడం విశేషం. అశ్వరావుపేట దమ్మపేట మండలం అంతటా అధికారులు కళ్ళు కప్పి మరీ వ్యవహారం చేస్తుండడం విశేషం. అక్రమ మట్టి తవ్వకదారులకు అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రశ్నించే వారి దృష్టి మరల్చడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు అనడం కూడా పలు వాదనలకు దారితీస్తున్నాయి.